నేచర్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం ఈరోజు ముందుకు మరొక కొత్త ఔషధ మొక్క వచ్చాము ఈ మొక్క పేరు వచ్చేసి బుడ్డకాయ ఈ మొక్క పేరు బుడ్డకాయ ఈ ఆకులు బాగా పరిశీలన చేసి చూడండి ఈ బుడ్డకాయ మొక్కవి ఈ బుడ్డకాయ వల్ల మన ఆరోగ్యానికి ఎలా ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం యో బాగా చూడండి ఈ బుడ్డకాయ ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం ఇట్లా తీస్తే కాయ ఉంటుంది ఈ విధంగా ఇది చిన్న మొక్క ఇంకా పెద్ద మొక్కల్ని ఎన్నుకోండి మీరు ఈ కాయలు తినడం వల్ల ఈ కాయల్ని కూరగా వండుకొని తినడం వల్ల లేదా ఈ కాయల్ని మనం ఆహారంగా స్వీకరించడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉన్నాయో తెలుసుకుందాము మనం అనేక రకాలైనటువంటి మొక్కల్ని ప్రకృతిలో చూస్తూ ఉంటాము వీటిని అన్నింటి పిచ్చి మొక్కల కింద లెక్కేస్తూ ఉంటాము కానీ ఇవి పిచ్చి మొక్కలు కాదండి ఔషధ మొక్కలు ఈ ఔషధ మొక్కల ద్వారా మన ఆరోగ్యానికి కావలసినటువంటి ఔషధ విలువలను మనము పొంది మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి కాబట్టి ఈ మొక్కను పరిశీలన చేసి చూసి ఇలాంటివి ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు తెచ్చుకొని వాడుకోవాలని తెలియజేస్తున్నాము మరి ఈ మొక్క వల్ల మనకు ఏలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇండైజెషన్ అంటే డైజెషన్ కాకపోవడం అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కాయల్ని ఉపయోగించుకోవడం వల్ల మనము తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది పచ్చనమవుతుంది జీర్ణమై పచనమయ్యి మనము తిన్నటువంటి ఆహారము మన శరీరానికి పట్టుకునేటట్లు చేయడంలో ఈ ఈ కాయలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అదేవిధంగా తిన్న ఆహారం ఎప్పుడైతే మన ఒంటికి పట్టిందో ఆహారం మన ఒంటికి ఎప్పుడైతే పట్టిందో అప్పుడు శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ బాగుపడతాయి అంటే కిడ్నీ కానివ్వండి గుండె కానివ్వండి తర్వాత రకరకాల వ్యవస్థలు ప్రతి వ్యవస్థ ఈ వ్యవస్థని కాదండి నరాల వ్యవస్థలన్నీ కూడా తిన్నాహారం మనకి వంటబట్టడం వల్ల ప్రతిదీ చైతన్యవంతమవుతుంది చైతన్యమయ్యి మన రోగ నిరోధక శక్తిని పెయి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి వీటిని మన ఆహారంలో భాగంగా ఉపయోగించుకొని మన రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసేటట్లు కాయల్ని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా చెడు కొవ్వును తొలగిస్తూ ఉంటుంది మన శరీరంలో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని రెండు రకాల కొవ్వు ఉంటుంది ఆ చెడు కొవ్వుని అంటే మన కొవ్వు మధ్య మంచి కొవ్వు చెడు కొవ్వు రెండింటిని బ్యాలన్స్ గా చేసే దాంట్లో ఈ కాయ మనకు ఉపయోగపడుతుంది వీటితో పాటుగా కీళ్ళ నొప్పులు మనం తిన్న ఆహారం మనకి ఉండబట్టం శక్తివంతంగా తయారయ్యి ప్రతి వ్యాధి పైన మనకు నిరోధక శక్తిని పెంపొందించినప్పుడు ఆటోమేటిక్గా అంటే తనంతరకు తానే బలోపేతం తయారు చేసుకొని కీళ్ళ వ్యాధి పైన కూడా విజయాన్ని సాధించడానికి ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను అన్నింటినీ దూరం చేస్తుంది కొందరికి శ్వేతం రాదు అంటే ఉడక రాదు కొందరికి దగ్గు ఆయాసం లాంటి వాటి వల్ల కూడా మన శరీరం సక్రమంగా పనిచేయదు కాబట్టి ఆ అతి ఆ విధంగా ఉంటే కూడా ఇది వాటిపైన కూడా విజయాన్ని సాధిస్తుంది మనలో ఉన్నటువంటి మలబద్ధకాన్ని తొలగించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది మరి సర్వ వ్యవస్థలని బాగు చేసి అన్నిటిని కూడా బలోపేతం చేసి దీంట్లో ఉన్న కాయలు మనం తినడం ద్వారా ప్రతిదీ కూడా మన శరీరాన్ని తేజస్సుమయంగా చేస్తుంది అంటే మన రోగ వ్యవస్థ ఎప్పుడైతే బాగైతుందో అప్పుడు మనకి తేజస్సు వచ్చేస్తుంది ఇవన్నీ చిట్కాలు మాదిరిగా ఉంటాయండి వీటితో పాటుగా మేము చెప్పే సలహాలతో పాటుగా అంటే వీటిని ఉపయోగిస్తూ తప్పనిసరిగా టైంకి అంటే గంటకి ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవడము అదేవిధంగా కూరగాయలు అన్ని కలిపినటువంటి సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం కూరగాయలు అదోకరం అదో రంగు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ రకరకాలైనటువంటి తీసుకోవడం వల్ల మనలో అన్ని విటమిన్స్ భర్తయిపోతాయి ఆ విధంగా తీసుకోవాలి సరైన నిద్రపోవాలి సరైన నీరు తాగాలి సరైనటువంటి శారీరక శ్రమ చేయాలంటే వ్యాయామం చేయాలి ఏం తిని హాయిగా బాగా పండుకుంటే ఆరోగ్యం రాదండి తప్పనిసరిగా మంచి శారీరక శ్రమ చేయాలి మరి ఇలాంటి ఇంట్రెస్ట్ కలిగినటువంటి విశేషాలను ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మా నోటిఫికేషన్లు మీకు చేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ